మల్లారెడ్డి అరాచకాలు అక్రమాలు భూ కబ్జాలు వాళ్ళ అల్లుడు వాళ్ళ బామ్మార్ది ఆయన చెరువుల్లో కట్టిన కాలేజీలు చెరువుల ఆక్రమణలు అన్నిటి మీద ఏసీబి అదే విధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా అధికారంలోకి వచ్చిన ఎంబడే విచారణకు ఆదేశిస్తాం. మల్లారెడ్డిని మల్లారెడ్డి బామ్మార్దిని మల్లారెడ్డి అల్లుడిని బొక్కలకు దోష బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ గుండ్ల పోచంపల్లిలో పార్కు జగన్ కూడా కూలగొట్టి రోడ్ వేసుకుంటుండు. ఎన్నిసార్లు మున్సిపాల్లో మా కౌన్సిలర్లు అభ్యంతరం లేవనెత్తిన ఫిర్యాదు చేసినా ఇవాళ అధికారులు అడ్డుకుంటలేరు. ఏమన్నా అంటే మంత్రి సార్ మేమేం చేస్తాం అంటూ పార్కులోకి వెళ్ళి ఆయన కాలేజ్కు దగ్గర అవుతుందని పార్కు ప్రభుత్వ జగన్ కూడా కబ్జా పెట్టుకొని ఇవాళ రోడ్లు వేసుకొని ఇవాళ దబాయిస్తున్నాడు. దున్నపోతు మీద వాన పడితే తోకైనా ఊపుతుంది కానీ కేసీఆర్ మాత్రం దున్నపోతు కంటే అధ్వానంగా తయారైండు. ఇక వాడైతే ఈడొకడు ఉన్నాడు, మరి ఏం పాపం చేసిండ్రో ఇక్కడ ప్రజలు. వాడు ఎమ్మెల్యే మంత్రి అచ్చోసిన ఆంబోతు లేక మంది భూముల మీద వాడు మేస్తున్నాడు. దొంగచేనులు మేసే దున్నపోతు లేక తయారైండు. మైసమ్మ కిడిసిన దున్నపోతు ఎట్లుంటుంది ఊర్లాల చేనుల మీద వాడు మేసేది. శామీర్పేట మైసమ్మ గిడిచి పెట్టిన దున్నపోతులాక తయారయ్యి రెవెన్యూ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ధరణి పోర్టల్ని అడ్డం పెట్టుకొని వందలాది ఎకరాల భూముల్ని ఈ నియోజకవర్గంలో అగ్వక్ సగ్వక్ కొనుక్కొని వాళ్ళ జీవితాలతో చెలగాట మాడుతున్నాడు. అట్లాంటి వాడు మంత్రుండి ఇక్కడ ఎమ్మెల్యే ఉండి ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు అడిగితే ఉల్కడు పల్కడు ఏమైనా కావాలంటే ఇచ్చిపోవా ఎన్నో అన్నో పైసలు ఇస్తా అని ఇది అడ్డం పెట్టుకొని వాళ్ళ భూములు గుంజుకుంటున్నాడు. నా తెలిసి రెవెన్యూ విలేజులనే మా వాళ్ళు అంటుర్రు. ఒకసారి చూడాలి ఈ మధ్య కాలంలోనే 150 ఎకరాల దాకా ఈ లక్ష్మాపూర్ గ్రామంలో మూర్చింతలపల్లి కేశవాపూర్లా ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకొని పాస పుస్తకాలు లేవని చెప్పి 150 ఎకరాల అగ్వక్ సగ్వక్ ఈ మధ్యనే కొన్నాడని మా మిత్రులు చెప్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా ఈ ప్రాంత ప్రజల ద్వారా లక్ష్మాపూర్ ప్రజల తరఫున ఇప్పుడే వస్తాడ ఆగిన కుమ్మరి ఎల్లవ్వ మా మీడియా మిత్రులు చూసిండ్రో లేదో ఆమె ఇల్లును రోడ్ వైడనింగ్లో ఆమె జగ గుంజుకుండ్రు. అనా పైస ఆమెకు నష్టపరిహారం ఇయ్యలే. 4 ఫీట్లు రోడ్డు పైకెత్తి కేసీఆర్ దొరవనికి రహదారి వేసుకుంటే ఆమె ఇంట్లోకి పోనీకి దర్వాజ లేదు కిటికీ లేదు గూనలాకున్నది గూనలకి వెళ్ళి పిల్లి పోయినట్టు లోపలికి వంగొంగిపోయే పరిస్థితి కుమారి ఎల్లవక్ పరిస్థితి వచ్చిందని అంటే ఆమె వాళ్ళ కోడలు అల్లుడు వాడు వస్తే ఇంటి నిండా నీళ్లు ఉంటున్నాయని చెప్పి కిరాయికి పోయి ఉండాల్సిన పరిస్థితి వాళ్ళకు వచ్చింది. కుమారి ఎల్లవని అడిగిన ఎట్లా బతుకుతున్నావు తల్లి అని, ఏముంది నాయన ఇన్ని కుండలు తెచ్చుకొని అమ్ముకుంటున్నా, ఈ తహసీలోడు మల్లారెడ్డి వచ్చినప్పుడల్లా పోయి దండం పెట్టిన, కనీసం నాకు ఇల్లు కట్టింది, నేను పేదదాన్ని, నాకే జగా ఉంది, ప్రభుత్వం అన్నది కదా స్థలం ఉన్నోళ్లకు పేదోళ్లకు 3 లక్షల రూపాయలు ఇస్తాం ఇల్లు కట్టుకొని, కానీ గవర్ని పీరి లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకొని 5 లక్షలు ఇస్తామన్నారు కదా, అదన్నా ఇవ్వండి, ఏది కాకపోతే నా జగ గుంజుకొని రోడ్డు వేసుకున్నారు కదా, నా జాగ కన్నా నష్టపరిహారం ఇస్తే నేను కర్ర కట్టుకొని గౌరవంగా బతుకుతా అని చెప్పినా అని కుమారి ఎల్లవ్వ చెప్పింది. ఆడ మీరు చూసిన కల్వర్తు కట్టిండ్రు, అవతలి ఇవతలికి నీళ్లు పోయే కల్వర్తు ఆమె ఇంట్లో తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇవాళ వాన వస్తే ఇంటి నిండా నీళ్లు నిండితే ముసలామె పెద్ద మనిషి 70 ఏండ్ల దాకుంది, కనీసం వీళ్ళు మనుషులా పశువులా గడ్డి తింటుండ్రా ఏమన్నా పెండ తింటుండ్రా అని అడుగుతున్న ముఖ్యమంత్రిని ఈ మంత్రిని. ఒక ముసలామె గంత తిప్పల పడుతుంటే గాడిద కొడుకులారా 100 ఎకరాలు నువ్వు కొనుక్కుంటావు 1000 కోట్ల గాడిద కొడుకు సంపాదించుకుంటాడు, ఆ ముసలామెకు ప్రభుత్వం పైసలు 5 లక్షలు ఇచ్చి 2.5 లక్షల ఇల్లు కట్టిస్తే మీ సొమ్మేమన్నా పోతాదరా అని నేను అడుగుతున్నా. ఆ ముసలామె ఉసురు తలగకపోతుందా మీరు జావకపోతారా అని నేను అడుగుతున్నా. ఇవాళ బాధతో చెప్తున్నా ఎవరి సావు మనం కోరుకోం, కానీ పేదోళ్ళని ఇంత అన్యాయంగా నీ ఫామ్ హౌస్కు పోనీకి పెద్ద రోడ్డు వేసుకొని నీ కారుకు 7 గింత లేకుండా ఎక్కడ నీ కడుపులో సల్ల కదలకుండా నీ ఫామ్ హౌస్ కోనికి రోడ్డు వేసుకున్నావు, నీ ఫామ్ హౌస్ వేసుకున్న రోడ్డులో నష్టపోయిన పేదోళ్లకు కుమ్మరోళ్ళకు కడుపు కొడతావు, నువ్వు కుండలు అమ్ముకునే బతికే ముసలవ్వని కూడా నువ్వు మోసం చేస్తావు రా సన్నాసోడా అని చెప్పి లక్ష్మాపూర్ గ్రామ ప్రజల తరఫున నేను అడుగుతున్నా. అందుకే ఇప్పుడే కలెక్టర్కి ఫోన్ చేసిన,
కలెక్టర్ గారు మీరు రేపు సాయంత్రం లోపల అధికారులను పంపించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తావా లేకపోతే 3 లక్షల రూపాయలు ఇస్తావా లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన అంటే చింతపండు అవుతుందని చెప్పి ఇప్పుడే కలెక్టర్ చెప్పొచ్చు. ఏది కాకపోతే ఇక్కడ మా వజ్రేశ్ యాదవ్ మా హరివర్ధన్ రెడ్డి ఉన్నారు, ఆ గాడిద కొడుకులు చేయకపోతే నెల తిరిగే లోపల మా సొంత పైసలు 5 లక్షలు పెట్టి కుమారు ఎల్లవకు ఇల్లు కట్టించే బాధ్యత, ఇల్లు కట్టించే బాధ్యత. ఎక్కడైతే గతంలో ఆమె గౌరవంతో బతికిందో ఆమె జగాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వజ్రేశ్ యాదవ్ హరివర్ధన్ రెడ్డి మా జడ్పీటీసీ గారు ఇద్దరు కలిసి 5 లక్షల రూపాయలు పెట్టి ఆ ఇల్లు కట్టుకుంటారు. వారం తిరిగాకల్లా వాళ్ళే వచ్చి ముసలవ్వతోని టెంకాయ కొట్టిపించి ఆమె అప్పటి వరకు ఉండనికే ఇల్లు కిరాయికి తీసుకొని ఇయ్యనరని చెప్పి మా నాయకులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఆమె ఇల్లును ఆమెకు ఒక మంచి 2.5 ఇంత కిరాయికి పెట్టి 3 నెలలు తిరిగే లోపల కుమారి ఎల్లవ్వకు 2.5 మంచిగా కట్టించే బాధ్యత ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇట్లన్నా ఈ సన్నాసులకు సిగ్గొస్తుందేమో, ఇట్లన్నా ఈ సన్నాసులకు లజ్జ వస్తుందేమో, ఇట్లన్నా ఈ సన్నాసులకు సీము నెత్తురు ఉంటే ఆ ముసలమ్మను మోసం చేసినందుకు ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా పథకం ఇస్తారేమో అని చెప్పి మేము ఆశిస్తున్నాం. నాకైతే నమ్మకం లేదు ఈ సిగ్గు తప్పిన వాళ్లకు చెప్పు తీసుకొని కొట్టినా వంగి ఓ తల ఉంచుకొని పోతారు తప్ప పేదలకు సాయం చేస్తారని నేను అనుకుంటలేరు. కాబట్టి కుమారి ఎల్లవ్వ బాధ్యత నేనే తీసుకుంటా. కాబట్టి గ్రామంలో కాదు అదే చెప్తా తప్పకుండా ఇప్పుడే చెప్తా ఒక్క నిమిషం నన్ను జైల్లో వేస్తాను. ఎందుకంటే కాలేజీలో పాఠాలు చెప్తున్నాను జైల్లో వేస్తారా? ఇదే నేను పిల్లల్ని తయారు చేస్తే కంత నేను ప్రభుత్వ భూమి కొనలేదు, నేను గవర్నమెంట్ భూమి కొనలే, అసైన్మెంట్ భూమి కొనలేదు. వాడు అన్నది వాస్తవమైన భూమి కొన్నా, భూమి కొంటే తప్ప కాంగ్రెస్ వాళ్ళు కొంటలేరా, బీజేపీ వాళ్ళు కొంటలేరా? నేను నా యూనివర్సిటీ కోసం కొన్నా, నా పిల్లలు కొనుక్కున్నారు తప్ప బాధపడితే కొన్నా, ఎకరాకు 3 ఇంతలు 4 ఇంతలు మార్కెట్ రేటు పెట్టి ఎక్కువ కొన్నా తప్ప చెప్పు. ఇంకోటి పార్కు నా తన 40,000 మంది స్టూడెంట్స్, అది గుండెపోచేపల్లి నా కాలేజ్ పక్కకే ఒక పార్క్ ఉంది, ఒక ఎకరా పార్క్ ఉంది. అక్కడ దాకా HMDA రోడ్ వచ్చింది. వాడు ఎంత న్యాయం పడబడ్డాడంటే, ఇంత దుర్మార్గుడు అంటే, వాడు ఎంత గలీజుగాడంటే, వాడు రోజు న్యాయం పడినా అరే నేను భూమి కొట్టి తప్ప వాడు నిన్న ఆరోపణ చేస్తాడు. భూమి కొనద్దా, భూమి కొనద్దా, నేను పుణ్యాలు కొట్టినా పోయి గవర్నమెంట్కి వెళ్ళి అలాట్ చేసుకున్నాయా భూమి? నేను ఏదైనా తక్కువ ధర కొన్నా భూమి అలాట్ చేసుకొని డబ్బులు పెట్టి బాగా అప్తా ధరణి పోటల్లో బాగా అప్తా కొన్నా, వ్యవసాయం చేస్తుందుకు కొన్నా తప్ప ఈ పార్క్ జాగా ఆడ 8 గుంటలు ఇస్తే పార్క్ దాకా అక్కడ దాకా వచ్చింది రోడ్డు. వీడికి వెళ్ళి ఈ నడికి వెళ్ళి పోతే ఈ తర్వాత అంతా నా కాలేజ్ 40,000 మంది. దానికి ఎంట్రెన్సులు 2 ఉన్నాయి. దానికి పిల్లలంతా మోటార్ సైకిల్ మీద బస్సుల మీద జాతర ఆడే ట్రాఫిక్ జామ్ అవుతుంది 9 గంటలకు సాయంత్రం 4 గంటలకు. అంతా మీ పిల్లలే కదా చదువుకునేటోళ్ళు, నా పిల్లలంతా డాక్టర్లు అయిపోయారు, ఇంజనీర్లు అయిపోయారు, చదువు అయిపోయింది. నేను ప్రజాసేవ పబ్లిక్ పిల్లలే కదా నా తను చదివేటోళ్ళు. వాళ్ళ కన్వీనెంట్ కోసం HMDA లేఅవుట్ ఇది దాకా వచ్చింది. వస్తే ఇక్కడ 8 గుంటల బదులు తీసుకుంటే HMDAలో మున్సిపాలిటీలో ల్యాండ్కి బదులు ల్యాండ్ గిఫ్టెడ్ ఇచ్చినా, 8 గుంటల బదులు 10 గుంటలు ఇచ్చినా వాళ్ళు చూసుకోమని వెళ్ళిపోయి ఆ 10 గుంటలు గిఫ్టెడ్ ఇచ్చి ఆ మున్సిపాలిటీలో తీర్మానం చేపించినా, ఎజెండాలు పెట్టించినా, ఆ ఎజెండాలు మున్సిపాలిటీకి సబ్మిట్ చేసిన HMDA దాని మీద నాకు కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది నడవచ్చని. వాడు వాడు కాంగ్రెస్ వాడు ఉన్నాడు, వాడు కోర్టుకు పోయింది దారి వద్దని. దారి ఇవ్వకపోతే అక్కడ కోర్టుకు పోతే కోర్టు నా ఫేవర్ ఇచ్చింది, ఇది దారి నడవచ్చు పిల్లల కోసం తప్ప అది కబ్జానా? 8 గుంటలు 10 గుంటలు ఇచ్చినా, గిఫ్ట్ డీడ్ చేసినా, తీర్మానం చేసింది మున్సిపాలిటీలో, గవర్నమెంట్కి పంపించినా, ఇదే దొంగతనమా? నేను కబ్జా పెట్టినట్ట వాడు ఇదే పని ఆ కమిషనర్ భయపెడుతున్నాడు. నేను ఆర్డర్ చేస్తా ఢిల్లీకి పోతా ఆడికి పోతా అని ఆ పిల్ల భయపడుతుంది ఆ కమిషనర్. వీడు ఇదే దుర్మార్గం బ్లాక్మెయిల్ ఇంకా నన్ను ఇస్తలేడాడు. వాడు ఇన్ని పైసలు ఇచ్చినా కానీ వీళ్ళ మొక్కలకి ఏం కొంటారా ఒట్టి అన్ని దగులుబాజి మాటలు. ఏమని తిట్టాలి కేసీఆర్ని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి, యాడికి పోతే వాళ్ళ లీడర్ని తిట్టాలి. అంటే మాటలు ఆయనకే వస్తాయి అనుకుంటారు.
బటవాజు మాటలు ఆయనకే వస్తాడు. వాడు ఒక చెబుత్రగాడే రేవంత్ గాడు, ఒక చెబుత్రగాడాడు. వానికి ఇప్పటిసంది జవాబు చెప్తాం, తెలంగాణ ప్రజలంతా కూడా జవాబు చెప్తారు తప్పకుండా. వాడి రచ్చబండ కాదు, లుచ్చబండ, బట్టవాజు బండ. యాడికి పోయినా మా తెలంగాణ ప్రజలు ఇప్పుడు జూత తీసుకొని తరిమి తరిమి కొట్టుకొని చెప్తాం మా లీడర్లకు, మా నాయకులకు, మా ప్రజలకు. ఎందుకంటే వాడు ఇప్పుడు మా ప్రజలకు వాళ్ళకందరికీ కూడా పెద్ద మనుషులు ముసలోళ్ళు. మా తాతలు అవ్వలు ఏమంటారు కొడతా, వీడు వచ్చి మా కడుపు మీద కొట్టేటట్టున్నాడు, వీడు కడుపు కాల. వీడు వచ్చి మాకు ఆ 2000 పింఛన్ కూడా ఇచ్చినట్టు లేడు. వీడు లేనిపోని పంచాలు పెడుతున్నాడు. మాకు మంచిగా రైతు బంధు పడుతుంది. వీడు వస్తే అవి కూడా ఇయ్యాడు, వాడొస్తే ఇయ్యాడు, వీడొస్తే ఇయ్యాడు. వీడు ఉన్నప్పుడు ఇచ్చిండా, వీడు పక్క రాష్ట్రాలను ఇస్తుండా, వీడు ఏది ఇయ్యాడు, వీడు ఎగవంటి తనకే వస్తుండని చెప్పి ప్రజలల్లో వచ్చేసింది. వీళ్ళకు ప్రజలు ఎప్పుడు కూడా ఓటు అయ్యారు, ప్రజలకు ఎప్పుడు కూడా నమ్మకం లేదు. నమ్మకం ఉందంటే మా సీఎం కేసీఆర్ కేటీఆర్. ఇలా చూడిపో దేశం ఇదే చాలు, మన హైదరాబాద్ చూడిపో. ఇలా 18 రాష్ట్రాలకు వెళ్ళి మన కార్మికులయ్యా, ఏ రాష్ట్రంలో ఓతలేరు. 30 లక్షల మంది దగ్గర దగ్గర ఎందుకు వస్తున్నారు మన రాష్ట్రానికి? ఒకనాడు మనమే వద్దు వలసా, కానీ ఇప్పుడు మన రాష్ట్రానికే వలస ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఉపాధి దొరుకుతుంది, శాంతి ఉన్నది, అన్నం దొరుకుతుంది, ప్రతి ఒక్కరిని కూడా మన సీఎం కేసీఆర్ గారు ఏ రాష్ట్రంకి వెళ్ళొచ్చినా కడుపులో పెట్టుకొని చూస్తుండు, కాపాడుతుండు. మనం అంతా గొప్పలం అవుతున్నాము, మనకంత ఉపాధి దొరుకుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున ఇవన్నీ కల్పిస్తున్నాడు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మర్యాదతో చెప్తున్నాం. నన్ను ఏదో మాట్లాడేవాడు నిన్న, ఆంబోతారు, నేను ఆంబోతా. ఇంతమంది కాలేజీలో విద్యార్థులకు నేను చదువు చెప్తున్నా, గొప్ప గొప్ప డాక్టర్లు తయారు చేస్తున్నా, కష్టపడి 70,000 మంది ఇంజనీర్లు అయినా తన రోజున తన 5,000 మంది డాక్టర్లను తయారు చేస్తున్నాను. నేను కొత్త డాక్టర్లను, వరల్డ్ క్లాస్ డాక్టర్లను, మేనేజ్మెంట్ ఫార్మసిస్టులను తయారు చేస్తున్నా. నన్ను పట్టుకొని ఆంబోతుంటాడు వాడు దొంగ లుచ్చ బట్టబాజ్, వాడు దొంగ రెడ్డి. వాడు రెడ్డి కాదేవాడు, వాడు రెడ్డిలో బట్లాం చేస్తుండడు. వాడు అనుకుంటున్నాడు రెడ్డిలకు తానేం పడుతున్నాడు అని. మా సీఎం కేసీఆర్ రెడ్డిలకు ఎంత, తెలంగాణలో మీరు చూడండి, రెడ్డిలకు ఇచ్చిన సీట్లు, రెడ్డిలకు ఉన్నంత ఎమ్మెల్యేలు ఎవ్వరు లేరా ఇప్పుడు మన తెలంగాణలో. మీరు చూడండి ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఇచ్చినాక యాదవులకు, ప్రతి కులస్తులకు. యాదవులకు చూడు గొర్రెలు ఇచ్చి ఎంత పెద్దగా చేసిండాలని. బీసీలకు చూడు, బెస్టోళ్ళకు చూడు, అదే గౌళ్ళకు చూడు, ఎన్ని ఇచ్చేసిండు, ఎన్ని స్కీములు పెట్టిండు.